నమస్తే, నా పేరు లీలావతి. ఈరోజు మనం నేత్ర సౌందర్యం, కళ్ళు మంచిగా కనిపించాలంటే ఏం చేయాలనే దాని గురించి చిన్న చిట్కా నేర్చుకున్నాము. కళ్ళు అనేవి నయనం ప్రధానం అంటారు. మన శరీర భాగాల అన్నిటికి కూడా కళ్ళే ముఖ్యమైన భాగం అవుతుంది. మన కంటి చూపు బాగుంటేనే ఏ పని అయినా కూడా చేయగలము. ఈ ఇప్పుడు కంటి చూపు చాలామందికి, చిన్నపిల్లలు కూడా స్పెక్టాక్స్ వాడుతున్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే, మనం వాడాల్సిన విధానంలో కాకుండా కన్ను ఎలా పడితే అలా వాడేస్తున్నాము. దేవుడు రాత్రి పగలు రెండుగా సృష్టించాడు. చీకట్లో నిద్రపోవాలి, వెలుతురులో పనిచేయాలి. ఇప్పుడుండే పరిస్థితులు అలా ఏమీ లేవు. నైట్ డ్యూటీలు రకరకాల కారణాల వల్ల అందరూ కూడా లేట్ నైట్ నిద్రపోతున్నారు. ఇంకా ముఖ్యమైనది వచ్చి ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్ చూసుకుంటున్నారు. దాంట్లో ఏం చూస్తారో, మనకు అవసరమా లేదా కూడా అవసరం లేదు. దాన్ని 24 గంటలు చూస్తుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎవరు ఫోన్ వాడకుండా ఏమీ లేరు, అదే వాడేస్తుంటున్నారు. దానివల్ల కళ్ళు బాగా మనకు ఎఫెక్ట్ అయ్యి చిన్నతనంలోనే కళ్ళు జోడు పెట్టుకునే అవసరం వస్తుంది. ఇంకా తొందరగా కళ్ళు ఆపరేషన్స్ చేసుకుంటున్నాం. ఏజ్ గ్రూప్ కూడా ఏమీ సంబంధం లేకుండా లెన్స్ వాడేస్తున్నాము. అలా జరగకుండా ఉండాలంటే చిన్న చిట్కా పాటించి కళ్ళు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకొని కళ్ళును వాడాల్సిన విధానంలో వాడాలి. అప్పుడు మంచిగా కళ్ళు కనిపించే అవకాశం ఉంటుంది. సూపే కదండి మెయిన్ ప్రతి మనిషికి కూడా. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది చేసి చూపెడతాను. అందరూ కూడా వాడచ్చు, ఏ ఏజ్ అయినా పర్వాలేదు. దీంట్లో కావాల్సిన పదార్థాలు చాలా తక్కువేనండి. పాలు, పాలు తీసుకున్నాం 1 గ్లాస్ పాలు. బాదం పప్పులు 1 గ్లాస్కి రాత్రిపూట నానబెట్టుకున్నాం. 6 బాదం పప్పులు నానిన తర్వాత తొక్క తీసేసుకోవాలి. తర్వాత వచ్చి సోంపు, కూరలలో వాడుతుంటాం మసాలా కోసం, ఆ సోంపు పౌడరు, మిరియాలు, పటిక బెల్లం, కొంతమంది కలకండని కూడా అంటారు, పటిక బెల్లం పౌడరు, ఇంతే. ఈ 4 వాడి ఎలా వాడాలనేది చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకున్నాం, ఓ పాత్ర పెట్టుకున్నాం. 1 గ్లాసు పాలు పెట్టాము. ఇవి ఒక 3-4 పొంగులు వచ్చేవారికి కాగాలి. ఇప్పుడు పాలు పెట్టావు కదండి స్టవ్ మీద, అంత లోపల ఐబాల్స్కి కొంచెం ఎక్సర్సైజులు ఎలా చేయాలి. మనకు 8 దిక్కులు ఉన్నాయి కదా, 8 దిక్కుల వైపు కళ్ళుని ఎలా చూసామంటే, రోజు 1-2 సార్లు చేసామంటే కళ్ళుకి విశ్రాంతినిస్తుంది, కళ్ళు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది, కళ్ళు బాగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇంకో ఫోన్లు చూసే కొంచెం పక్కన పెట్టి 1-5 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవచ్చు. ఎలా చేయాలి, పాలు కాగుతున్నాయి మనం చేద్దాం. ఇప్పుడు ఓన్లీ ఐబాల్స్, తల ఏమీ పక్కర్లేదు. పైకి అలా పైకి సీలింగ్ చూద్దాం. 10 సెకండ్స్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ గ్రౌండ్ కిందికి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రైట్ సైడ్ ఐబాల్స్ మాత్రం తిప్పాలి. ఎంతవరకు చూడగలిగితే అంతవరకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సేమ్ లెఫ్ట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 4 దిక్కులు అయ్యాయి, ఇంకా 4 ఉన్నాయి మూలలో. కుడివైపు నుంచి పైకి అప్, 1, 2, 3, 4, అలా 10 సెకండ్స్. డౌన్ కిందికి 1, 2, 3, 4, 10 సెకండ్స్ చెప్పుకోండి, చూడాలి. తర్వాత లెఫ్ట్ అప్ పైకి 1, 2, 3, 4, 10 వరకు. లెఫ్ట్ డౌన్ 1, 2, 3, 4, 5, 10 వరకు. ఇప్పుడు మూలలు అయిపోయాయి, రౌండ్గా కూడా తిప్పాలి, ఆపోజిట్ టు రౌండ్గా. రైట్ సైడ్ నుంచి క్లాక్ వైజ్ 1, 2, ఇలా 1 10 సెకండ్స్. ఆపోజిట్ లెఫ్ట్ నుంచి 1, 2, 3, అలా 10 సెకండ్స్. ఇలా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. ఈ పాలల్లో ఇప్పుడు మనం కన్ను ఎక్సర్సైజ్ చేసేలోపు పాలు కాగాయి. ఇందులో ఇప్పుడు బాదం పప్పులు ఉన్నాయి కదండి, పొట్టు తీసి పెట్టుకున్నవి కొంచెం దంచుకోవాలి. దంచాము. 4 మిరియాలు, 4 అంటే 4, 1 గ్లాస్కు మాత్రమే చేస్తున్నాం కాబట్టి
నాలుగు మిరియాలు, కొద్ది కారం ఉంటాయి కదా, నాలుగు మిరియాలు వేసుకొని ఇట్లా దంచేసుకున్న తర్వాత ఈ పాలలో వేద్దాం. కొంచెం ఉడకాలి, అలా ఉడికాయి, ఉడుకుతుంటాయి. ఉడికిన తర్వాత చూడండి ఇలా మూడు పొంగులు రావాలి, ఒక్కటి కాదు, పక్క తీసుకున్నాం. మూడు పొంగులు వచ్చాయి కదా, స్టవ్ కట్ చేసేసుకున్నాం. సోంపు పౌడర్ కొద్దిగా వేయాలి ఇందులో. పటిక బెల్లం ఇది పౌడరు, మనకు తగినంత, ఎవరు ఎంత ఇష్టపడితే అంత వేసుకోవచ్చు. ఇదంతా మిక్స్ చేసుకొని ఎప్పుడు తాగాలి, రాత్రిపూట పడుకునే ముందు తాగామంటే ఇది ఒక కంటికే కాదు పనికొచ్చేది, నిద్ర కూడా బాగా వస్తుంది, మంచిగా నిద్రపోతారు. తర్వాత కొంతమందికి శరీరం బలహీనంగా ఉంటుంది, వాళ్ళకు కూడా మంచిగా బలం వస్తుంది. కీళ్ళ నొప్పులు ఉంటాయి, ఆ కీళ్ళ నొప్పుల వాళ్ళకు కూడా అందులో బాగా మంచిగా పనిచేసి కీళ్ళ నొప్పులు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మెయిన్ బలహీనంగా ఉండేవాళ్ళు కానీ, ఈ కళ్ళు సమస్య ఉండేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ, మనమైన ఆరోగ్యంగా ఉండేవాళ్ళు కూడా రోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ పాలు కొద్దిగా ఓపిక చేసుకొని ఇవి కలుపుకుంటే చాలు, మంచిగా బలంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, కళ్ళు మంచిగా కనిపిస్తాయి, శరీరం కూడా హెల్దీగా ఉంటుంది. బలహీనంగా ఉండేవాళ్ళు కూడా మంచిగా ఉండి యాక్టివ్గా పనిచేస్తారు. మన పని మనం చేసుకోవాలంటే యాక్టివ్నెస్ చాలా అవసరం కాబట్టి రాత్రి పడుకునే ముందు ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాస్ పాలను నేను చెప్పిన విధంగా తాగితే మంచిగా స్లీప్ డీపింగ్, మంచిగా నిద్రపోతారు అందరూ కూడా, అందరూ ఆచరిస్తారని ఆశిస్తున్నాను. నమస్కారం.